स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो सो इंटरमीडिएट पॉइंट ऑफ व्यू टीएस ऑफ डाइकॉट स्टेम द्विदल बीज कांडम अंत मन सो डायग्राम ये विधंगा वेयाली अंत इक्कड़ मन की इंटरमीडिएट फर्स्ट इयर की सेकंड इयर प्राक्टिकल्स चाला इंपॉर्टेंट एंदुकंटे प्राक्टिकल्स दीनि डायग्राम वेयाली लेबलिंग चेयाली इंटरमीडिएट सेकंड इयर सो फर्स्ट इयर मन के मोस्ट इंपॉर्टेंट एसए क्वेश्चन क्या रावे जो सो इधर पिछले को अंत फर्स्ट इयर्स की सेकंड इयर्स की इधर चाल इंपॉर्टेंट अच्छे डायग्राम ये विधि वेयर मन वीडियो चुदा सो फर्स्ट आफ् आल इट्रा अंत टीएस आफ् डाइकॉट स्टेम फर एग्जांपल डाइकॉट स्टेम अवतेंटे दी मन एम चेस्ट सेक्शन कटिंग से ब्लेड तो स्मा स्लाइसेस कटेस्ट सो स्लाइसेस कटेसापू मन की कहते सो मन स्टेम इला राउंड ऐसे मन दी लगे रिमेनिंग पार्ट्स मन लेदा सो दीन मेद मन के वैस्कुलर बंडल्स नालिकापुंजल एवैतो अभी 17 నుంచి ఒక 15 వరకు మనకి ఇవి ఉండడం జరుగుతుంది ఇలాగా సో ఇలా మనకి రౌండ్ గా ఫామ్ అయి ఉంటాయి సో మనకి ఒకటి ఒక్కొక్క వాస్కులర్ బండిల్ కింద మనం చెప్పుకుంటాం అయితే ఈ డయాగ్రమ్ లో మనం ఒకటి ఒక సెక్టార్ తీసుకుంటాం సర్కిల్ ఏదో ఒక సెక్టార్ తీసుకుంటే ఒక సెక్టార్ లో నేను ఇంకా ఈ చిన్న పీస్ తీసుకుని మన డయాగ్రమ్ అంటే ఈ చిన్న సెక్టార్ ని కూడా మనం ఇక్కడ వేయడం జరుగుతుంది సో ఈ సెక్టార్ లో మనకి ఏమవుతుంది ఇది సెక్టార్ లో మనం ఏం చేస్తాం అంటే ఏవైతే మనకి మిడిల్లరీ రేస్ ఉంటాయి మిడిల్లరీ రేస్ ను కంపించడం కోసం దీనిలో ఆఫ్ దీనిలో ఆఫ్ మనం ఆ రకంగా ఆఫ్ ఆఫ్ కింద తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ అంటే ఇందులో ఉన్నటువంటి ఆఫ్ పార్ట్ ఇట్ ఉంటది ఇటు వైపున ఆఫ్ పార్ట్ ఇట్ ఉంటది సో రెండింటి మధ్యలో మనకి ఏంటి మిడిల్లో ఉంది మిడిల్లో రేస్ అనేది మనకి క్లియర్ గా కనిపించడం కోసం అని చెప్పసని నేను ఆఫ్ ఆఫ్ కింద తీసుకోవడం జరుగుతుంది వాస్కులర్ బండిల్స్ ఏవుతున్నాయో అంటే వాస్కులర్ బండిల్ ఫుల్ గా తీసుకుంటే మన పక్కన ఉన్న రేస్ అనేవి మిడిల్లర్ రేస్ అనేది మన 100% దవ్వ రేఖలు మనకు కనిపించవు సో కాబట్టి ఈ నాలిక పుంజాన్ని సగం ఆ నాలిక పుంజాన్ని సగం చేసి మన డయాగ్రమ్ చూపించినట్లయితే మధ్యలో రేస్ అనేవి అంటే డబ్బు రేఖలు అనేవి మనకి క్లియర్ గా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది సో అంటే ఇక డయాగ్రమ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అనేది మీకు ఇంకా బెటర్ గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే మనకి ఔటర్ ఒక చూడండి పెన్సిల్ తో లైట్ గా మనకి ఇలా ఒక సర్కిల్ ఆఫ్ చిన్నది ఇలా కరువు కింద గీసుకోండి తర్వాత ఏంటంటే ఒక మీరంటే ఫ్లాంక్ అని ఏమైనా తీసుకుని స్కేల్ తీసుకుని స్కేల్ తో ఏం చేస్తాం తెలుగా మనకు కొద్దిగా ఏంటంటే ఇలా రెండు గీతల కింద తీసుకుంటే అంటే ఈ మధ్యలోనే మనకి డయాగ్రమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఔటర్ మోస్ట్ లేయర్ లో మనకు ఏంటంటే ఎపిడర్మిస్ కాబట్టి అంటే బాహ్య చర్మం ఉంటుంది సో ఈ బాహ్య చర్మం ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు చూద్దాం సో ఇది మనకు ఉన్నటువంటి బాహ్య చర్మాన్ని ఇవి మనకి రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి కాబట్టి కొద్ది లెంగ్తీగా వేయాలి ఇవి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి వేసేది మన ఎపిడర్మిస్ ఇది సో దీనిని మనం బాహ్య చర్మం అంటాం బాహ్య చర్మ కణాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి సో కాబట్టి మీరు పొడవుగా కొద్ది దీర్ఘ చతురస్రాలు కనిపించేలా వేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఇది మనకి ఫస్ట్ ఉన్నటువంటిది సో ఇది ఎపిడర్మిస్ సో ఎపిడర్మిస్ పైన మనకి ఏముంటుందంటే ఇక్కడ ఎపిడర్మిస్ వచ్చి గీతలు గీయండి ఇలా రెక్టాంగులర్ షేప్ లో గీయాలి రెక్టాంగులర్ షేప్ లో గీసి వాటిలాగా ఇది మనకి ఎపిడర్మిస్ కింద మనం జరుగుతుంది ఎపిడర్మిస్ పైన ట్రైకోమ్స్ ఉంటాయి సో ట్రైకోమ్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇంకొకటి బయట ఇంకొకటి లాగా మనం ఒక రెండు ట్రైకోమ్స్ అనేది ఇక్కడ చూపించండి సో రెండు ట్రైకోమ్స్ ని ఇవి కూడా మనకి అంటే మల్టీ సెల్యులర్ కాబట్టి సో ఇలాగా మనకి గీస్తున్నాం సో దీని మీద మీ అక్క దీని మీద మనకి ఏంటంటే స్టొమాటో కూడా ఉంటుంది అంటే మనకి పత్ర రంధ్రాలు కూడా ఉంటాయి సో వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో దీనిపైన ఎపిడర్మిస్ ని కవర్ చేస్తూ మనకి ఏమవుతుందంటే పైన క్యూటికల్ అవభాసని ఉంటుంది ఇప్పుడు నేను అవభాసం అనేది వేయడం జరుగుతుంది చూడండి సో ఇది మనకి అవభాసం ఇండికేట్ చేస్తుంది సో ఇది మనకు ఉన్నటువంటి ఎపిడర్మిస్ సంబంధించినటువంటిది సో మనకి సో దీంతో మనకి ఏంటంటే ఎపిడర్మిస్ అనేది కంప్లీట్ అయింది ఎపిడర్మిస్ లో మనం గుర్తుపెట్టుకొని సింగిల్ లేయర్ లో ఉంటుంది ఈ సెల్స్ అనేవి కంపాక్ట్ అయి ఉంటాయి సెల్స్ అని దగ్గర దగ్గరగా వేయాలి కళ్ళని కూడా మనం దగ్గర దగ్గర వేయాలి సో బాహ్య చర్మంలో కళ్ళని కూడా మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి రెక్టాంగులర్ షేప్ లోనే జరుగుతుంది సో పైన ట్రైకోమ్ ఉంటుంది అలాగే మనకి అవభాసం కూడా అంటే క్యూటికల్ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది సో దీని కింద ఉన్నది ఏంటంటే ఎపిడర్మిస్ కింద హైపోడర్మిస్ ఉంటుంది సో హైపోడర్మిస్ అనేది మనకి ఏంటంటే కోలం కైమతో అంటే స్థూల కోణ కణజాలంతో ఏర్పడుతుంది దీనివల్ల మనకి మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట సో కాబట్టి ఆ డయాగ్రామ్ వేసినప్పుడు కొద్దిగా నేను వేరే కలర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి ఏంటంటే దాని కింద ఉన్న హైపోడర్మిస్ ఎపిడర్మిస్ కింద ఉన్నటువంటి హైపోడర్మిస్ ని నేను ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ లో చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి సో ఇది మనకు ఉన్నటువంటి హైపోడర్మిస్ సో ఇది నేను మనకి గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాను సో ఇది కొద్దిగా హార్డ్ గా ఉంటుంది కాబట్టి మధ్యలో నేను ఏంటంటే మనకు కొద్దిగా డార్క్ చేస్తాను ఎందుకంటే వేరియేషన్ కోసం సో మనకి ఏంటంటే ఇది ఎపిడర్మిస్ దాని కింద హైపోడర్మిస్ ఉందని ఒక వేరియేషన్ కోసం మనం ఏమవుతుందంటే దీని కొద్దిగా ఈ రకంగా నేను మధ్యలో మొత్తం గ్యాప్ అది లేకుండా నేను అంటే ఇది వేరియేషన్ కోసం నేను ఇలా చేయడం జరుగుతుంది సో ఇది కూడా మీరు ఏంటంటే కంపల్సరీ పెన్సిల్ తో మనం ఏంటంటే మధ్యలో ఉన్నటువంటిది అది మొత్తం ఏం చేస్తారంటే ఇలాగా నీట్ గా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో గ్యాప్ లో ఏం కనిపించకుండా ఐడెంటిఫికేషన్ కోసం మీరు
ఈ రకంగా చేసుకోవచ్చు. ఇది ఎపిడెర్మిస్, ఇది హైపోడెర్మిస్. దాని కింద మనకి జనరల్ కార్టెక్స్ ఉంటుంది, సామాన్య వల్కలం అంటాం. సో ఈ సామాన్య వల్కలం వేసేటప్పుడు మనం ఏమంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో మనకి ఇక్కడ చూడండి రెసిన్ నాల్ అనేది ఒకటి ఉంటుంది. సో రెసిన్ నాల్ అని మనం కంపల్సరీగా మనం ఇండికేట్ చేయాలి. రెసిన్ డక్ట్ అనేది ఒక డక్ట్ ఉంటుంది. సో ఈ డక్ట్ మనం ఈ రకంగా ఐడెంటిఫై చేస్తాం. సో దీని చుట్టూ మనకి ఏమంటుంది అంటే, మనకి పారెన్కైమాతో అంటే మృదు కణజాలంతో నిండినటువంటి సామాన్య వల్కలం ఉంటుంది. మనకి జనరల్ కార్టెక్స్, జనరల్ కార్టెక్స్ నేను ఏంటంటే బ్లూ కలర్ లో చూపిస్తాను. సో జనరల్ కార్టెక్స్ అనేది మనకి మధ్యలో ఈ రీజన్ అంతా కూడా జనరల్ కార్టెక్స్ రావడం జరుగుతుంది. జనరల్ కార్టెక్స్ కింద మనకి ఏంటంటే ఎండోడెర్మిస్ ఉంటుంది. సో ఎండోడెర్మిస్ అనేది మళ్ళీ నేను బ్లూ కలర్ లో చూపిస్తాను. ఎండోడెర్మిస్ మనకి రెసినాల్ ఉండో లేవుతుంటే అక్కడ కొద్దిగా మనకి కిందకి వెళ్ళినట్టు ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఈ షేప్ లో కానీ వేయగలిగితే ఇంకా బెటర్ గా వ్యూ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇందులో కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎపిడెర్మిస్, హైపోడెర్మిస్, జనరల్ కార్టెక్స్ ఫేసియల్ వదిలేసాను. దీనికి ఉందన్నటువంటి ఎండోడెర్మిస్ ఉన్నటువంటిది, ఎండోడెర్మిస్ లో మనకి ఈ సెల్స్ అనేవి రెక్టాంగులర్ షేప్ లో ఉండవు, ఇది మనకి బ్యారల్ షేప్ లో ఉంటాయి, పేపర్ ఆకారంలో ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా వేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మీరు 100% అంటే బ్యారల్ షేప్ లో వేయడానికి అయితే మాత్రం ఇలా అంటే ఈ షేప్ అనుకో దగ్గరగా మరి మన రెక్టాంగులర్ షేప్ లో కాకుండా ఈ రకంగా మీరు వేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఇది మధ్యలో మనం ఏంటంటే జనరల్ కార్టెక్స్ అని నేను బ్లూ కలర్ లో వేయడానికి వేస్తాను. చూడండి ఇది జనరల్ కార్టెక్స్ ఇది. సో జనరల్ కార్టెక్స్ మనం అంటే ఇది పారెన్కైమా అంటే మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. సో మనకి ఈ రకంగా మనకి ఇంటర్సెల్యులర్ స్పేస్ అవి కూడా మీ వీటిలో కనిపించవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో కాబట్టి ఇలా మనకి బ్లూ కలర్ లో మొత్తం రౌండ్ గా సర్కిల్స్ కింద మీరు ఫామ్ చేసుకోండి. సో మిస్ జనరల్ కార్టెక్స్ అంటే మనకి అంతఃసరణం అయిపోయింది, సామాన్య వల్కలం అయిపోయింది. సో దీని కింద వచ్చేది ఏంటంటే పెరిసైకిల్. సో పరిచక్రం వస్తుంది, పరిచక్రం అంటే ప్యాచెస్ కింద ఉంటుంది, సెమీ లూనర్ అంటే అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి ప్యాచెస్ కింద ఉండదు జరుగుతుంది. కాబట్టి నేను ఈ రకంగా చూపిస్తున్నాను, చూడండి ఈ రకంగా అర్ధ చంద్రాకారంగా ఉన్నటువంటి పార్ట్ కింద మనకి ఇది కనిపిస్తుంది. సో దీనిలో మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ ఏదైతే మనకి కోలన్ కేమ్ ఉందో అదే కోలన్ కేమ్ సెల్స్ అని ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనకి ఏంటంటే దీనికి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది కూడా. సో కాబట్టి దీని ఏంటంటే సపరేట్ గా మనం అంటే వేరియేషన్ కోసం మనం బెంజిన్ ఫామ్ లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ నేను ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఏంటంటే ఇలా బెంజిన్ షేప్ లో సెల్స్ అనేవి మీరు రకంగా ఫామ్ చేయాలి. ఇది మనకి సెమీ లూనర్ ప్యాచెస్ కింద ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ప్యాచ్ కింద మనం చూపించే ప్రయత్నం చేయండి ఈ రకంగా. సో దీని ఇలా మనం కవర్ చేస్తూ మరి మధ్యలో మళ్ళీ ఏమవుతుంది సర్కిల్స్ కింద ఫామ్ చేసుకోవచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మనం దీన్ని డబల్ చేయాలి. సో డబల్ చేయడం కోసం మనకి ఏం చేస్తాం ఇక్కడ, సో ఈ రకంగా గీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో సర్కిల్ ఇవ్వాలి, ఇలాగా ఇంకో సర్కిల్ కింద మనం కంపల్సరిగా ఇవ్వాలి. పార్ట్ ఏంటంటే మనం చూడండి దీనికి పెరిగే సైకిల్ తర్వాత మనకి ఏంటంటే మనకి ఫ్లోయం వేస్తాం అంటే పోషక కణజాలం. సో పోషక కణజాలం నేను ఈ విధంగా బ్లూ కలర్ తోటి ఈ విధంగా చూపిస్తున్నాను, చూడండి. సో ఈ రకంగా మనకి ఏంటంటే అంటే చిన్న వేరియస్ అంటే సెల్కి లైట్ గా వేరియేషన్ ఉండే విధంగా నేను మారుస్తున్నాను. సో ఈ రకంగా నేను ఏంటంటే ఫ్లోయం అనేది వేస్తున్నాను ఇక్కడ ఫ్లోయం. సో ఈ రకంగా మీరు కూడా ఫ్లోయం అనేది మీరు ఈ రకంగా వేసుకోవచ్చు. సో అలాగే ఇటు కూడా సేమ్, అటు కూడా సేమ్ అంతే. ఇటు కూడా మనం ఫ్లోయం అనేది బ్లూ కలర్ చూడండి ఇక్కడ నీట్ గా ఇలా అంటే చిన్న చిన్న సెల్కి వేరియేషన్ ఉంటే మనకి ఏంటంటే పార్ట్ అనేది మనకి ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఈజీగా ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఏంటంటే ఈ ఫ్లోయం అనేది ఈ రకమైన సెల్స్ తో మీరు ఫామ్ చేసినట్టయితే మీకు బెటర్ విజన్ అయితే మాత్రం చూడడానికి కూడా ఇది కొద్దిగా నీట్ గా కనిపించే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే విభాజ్య కణజాలం ఉంటుంది. ఎందుకంటే పోషక కణజాలాన్ని దారులు వేరు చేస్తూ మనకు మధ్యలో కేంబియం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కేంబియం ఏంటంటే ఈ రకంగా మనకి బ్లాక్ కలర్ తో చూపుతుంది. మనకి ఏంటంటే ఒక బ్రిక్స్ వాల్ ఫామ్ చేసినట్టు ఈ రకంగా అంటే రెండు గీతలు తీసుకుని ఇలా మధ్య మధ్యలో ఇలా గీతలు పెట్టుకుంటే ఇది కేంబియం కింద మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇటు కూడా అంతే సేమ్, అదే విధంగా ఇటు కూడా నేను అదే విధంగా ఫామ్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. సో ఈ రకంగా చేసుకుని మధ్యలో గీతలు అడ్డంగా గీతలు అనేవి మీరు పెట్టుకోవాలి. తర్వాత పార్ట్ అంటే మనం జైలం వేస్తున్నాం. సో జైలం అనేది చూడండి కొద్ది పైన పెద్ద సైజ్ జైలం సెల్స్ లా మనం ఫామ్ చేసుకుని పెద్ద సైజు ఇది. దాని కింద నుంచి అంటే మెటాజైలం కింద నుంచి మనకి ఏమవుతుందంటే ప్రోటోజైలం వస్తుంది. కాబట్టి బెంజీన్ షేప్ లో సెల్స్ కింద మన పైన మనకి పెద్దది వేసుకుని అలా కిందకు వస్తే మనకి మీరు ఏమంటే ఇలా చిన్నది అలా చేసుకున్నట్టయితే మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఈ రకంగా మనం చూడండి పైన మనం ఏం చేస్తాం, కొద్దిగా సెల్స్ అనేవి పెద్ద సైజ్ వేసాం. సో కిందకు వస్తున్న కొద్ది మనకి ఏమవుతుందంటే చిన్న సైజ్ అవుతుంది. సో ఇటు అదే విధంగా అటువైపు కూడా సేమ్ అదే విధంగా మనం జైలం ని ఫామ్ చేసుకోవచ్చు. సో పైన ఎందుకు పెద్ద వేస్తున్నాం అంటే పైన ఏంటంటే మనకి మెటాజైలము అంటే ముందుగా ఫామ్ అయిపోయింది జైలము. సో కిందకు వస్తున్న కొద్ది మనకి జైలం ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది ప్రోటోజైలం అంటే దీని అంత్యదారు పైన ఉన్నదాన్ని మనం అంటే అంత్యదారు అంటాము. అలా కిందకు వస్తున్న కొద్ది మనకి ఏంటంటే దారు అనేది ఫామ్ అవుతుంది, స్టార్టింగ్ లో ఫామ్ అయ్యేదాన్ని మనం ప్రోటోజైలం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి
పైన నుంచి కిందకి జైలం అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇలాగా ఒక ఒక షేప్ అయితే మనకి ఈ రకంగా కనిపించాలి. ఇలా 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 రావాలి షేప్ అనేది. ఎందుకంటే మనకి నాలికా పుంజాలు ఏవైతే ఉన్నాయో, వాస్కులర్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాస్కులర్ బండిల్స్ అనేది ఇందులో ఇది ఆఫ్ మనం వేస్తున్నాం. ఆఫ్ ఆఫ్ ఇందులో ఆఫ్, ఇది మళ్ళీ మళ్ళీ అవుతుంది, ఫుల్ అవుతుంది ఇలాగ. ఇది కూడా మనకి ఇలా ఫుల్ అవుతుంది కాబట్టి ఆఫ్ ఆఫ్ వేస్తున్నాం కాబట్టి ఈ షేప్ అయితే మాత్రం కంపల్సరీగా మనం మీకు కనిపించాలి. సో ఈ రకమైన షేప్ ని మీరు 100% చూపించగలగాలి. సో ఇది మనం ఏం చేసామంటే పైన పెరి సైకిల్ వేసాము, దాని కింద మనకి ఫ్లోయం వేసాము, కెంబియం వేసాము, అదే మనకి ఏంటంటే జైలం కూడా, పైన మెటా జైలము, కింద ఉంది ప్రోటో జైలం. సో ఈ రకంగా ఫామ్ చేసుకుని మధ్యలో మన సెల్స్ ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సెల్స్ ఫామ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే చూద్దాం. సెల్స్ అనేది నేను ఏం చేస్తానంటే, సో బ్లూ కలర్ లో నేను చూపించాను, అది గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. మధ్యలో ఉంటుంది సెల్స్, వీటిని కనెక్ట్ చేస్తాను. ఈ రకంగా మీరు మధ్యలో ఉన్న సెల్స్ ని ఈ రకంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి మధ్య కిందంతా మనకండి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ మొత్తాన్ని మన అంటే మెడ్యుల్లా అంటే దవ్వ అంటాం. సో దవ్వ నుంచి మనకి ఏమవుతుందంటే ఇలా రేఖలు వెళ్తాయి కాబట్టి దవ్వ రేఖలు. సో దవ్వ రేఖలు మనకి రెండు వచ్చు, రెండు నాలుగు పుంజాలు మధ్యలో ఉంటాయి దవ్వ రేఖలు అనేవి. ఇదో నాలుగు పుంజు, ఇదో నాలుగు అంటే ఆఫ్ ఆఫ్ వేసాం మనం. సో రెండు నాలుగు పుంజాలకు మధ్యలో ఉన్న దవ్వ రేఖ అనేది నేను ఇక్కడ బ్లూ కలర్ లో వేడి చూపిస్తాను. ఈ కింద అంతా కూడా మనకి ఏంటంటే దవ్వ అంటాం. సో ఇదంతా దవ్వ భాగం. సో దవ్వ భాగం పైన మనకి దవ్వ రేఖలు ఉంటాయి అంటే మెడ్యుల్లా, ఇది మెడ్యుల్లర్ రేస్ కింద మనకి ఫార్వర్డ్ జరుగుతుంది. సో అవి ఏ రకంగా వేయాలంటే చూడండి బ్లూ కలర్ తోటి నేను ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు కూడా ఈ మధ్యలో ఇలాగా, ఇది కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం ప్యారెంట్ అయినా కాబట్టి సెల్స్ అనేవి కూడా మీరు ఈ రకంగా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటిది నెక్స్ట్. సో కొద్ది సెల్స్ పెద్దవి చిన్నవి అలా వేరియేషన్ అయితే చూపిస్తే ఇంకా బెటర్గా వ్యూ ఉంటుంది కాబట్టి కొద్ది వేరియేషన్ చేసి చూపించండి. అంటే అన్ని ఒకే సైజ్ కాకుండా కొన్ని సెల్స్ పెద్దవి లేదా కొన్ని సెల్స్ చిన్నవి కింద మీరు చేసి ఇక్కడ మీరు డ్రాయింగ్ లో చూపించవచ్చు. సో ఈ రకంగా మనకి పెద్దవి చిన్నవి చేయండి. సో ఇది నెక్స్ట్. సో ఇది మొత్తం ఇదే విధంగా మొత్తం అంతా కూడా మీరు ఫామ్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి టోటల్ గా కంప్లీట్ అయినది మనకి రకంగా దొరుకుతుంది. సో పై ఎపిడర్మిస్, ఇవి మనకి అంటే ట్రైకోమ్స్ అంటాం, మూలకేశాలు అంటే బాయ్ చర్మం మూలకేశాలు. దీని మనం ఏంటంటే మన క్యూటికల్ అవభాసన అంటాం. సో దాని కింద మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సింది డబుల్ సెల్స్ కింద కూడా మీరు చూపించుకోవచ్చు. ఈ రకంగా మనకి డబుల్ లేయర్ లో కూడా మీరు ఈ రకంగా చూపించుకోవచ్చు. సో ఇది మనకి అంటే హైపోడర్మిస్ ఇండికేట్ చేస్తుంది. ఇది ఏంటంటే హైపోడర్మిస్. సో హైపోడర్మిస్ కింద ఉన్నది ఏంటంటే జనరల్ కార్టెక్స్. ఇక్కడ మనకి బ్లూ కలర్ వేసిన కూడా జనరల్ కార్టెక్స్ అంటాం. సో ఇది మనకి ఎపిడర్మిస్, ఇది మనకి ఏంటంటే ట్రైకోమ్స్ అవుతుంది. సో ఇది మనకి క్యూటికల్ అవుతుంది. సో దీన్ని మనం మూలకేశాలు అంటాము, దీన్ని మనం అవభాసిని అంటాము. సో దాని కింద ఎపిడర్మిస్ ఉంటుంది. సో దీని కింద మనకి హైపోడర్మిస్ ఉంటుంది. సో దాని కింద జనరల్ కార్టెక్స్ ఉంటుంది. జనరల్ కార్టెక్స్ దీన్ని మనం సామాన్య వలకలు అంటాం. సో దీని కింద మనకి ఏంటంటే ఎండోడెర్మిస్ ఉంటుంది, ఎండోడెర్మ్ అంతఃస్రావం. సో హైపోడెర్మిస్, జనరల్ కార్టెక్స్, ఎండోడెర్మ్ మూడింటిని కలిపి మనం ఏంటంటే కార్టెక్స్ రీజన్ కింద చెప్పుకుంటాం. సో దీని కింద ఉందంతా కూడా మనకి ఏంటంటే స్టీల్ అంటాం. సో స్టీల్ లో మనకు ఏంటంటే ఒకటి పైన దాని పెరి సైకిల్ అంటాం. సో దాని కింద ఫ్లోయం ఉంటుంది, దాని కింద మనకి క్యాంబియం ఉంటుంది. సో దాని కింద మనకి జైలం ఉంటుంది. పైన ఉన్న జైలం మెటా జైలం అని, కింద ఉన్న జైలం ప్రోటో జైలం అంటాం. ఈ మధ్యలో ఉన్న వాటిని ఏంటంటే మిడిల్లరీ రేస్ అంటాం, కింద ఉందని మనం మిడిల్ అంటాం. సో ఇవి మనకు ఉన్నటువంటి పార్ట్స్. సో తెలివి వచ్చేసరికి మూలకేశాలు, అవపాసిని, బాహ్య చర్మము, మనకి అదో చర్మం అంటాం. సో దీని తర్వాత ఏంటంటే సామాన్య వలకలు ఉంటుంది. సో దీని కింద మనకి ఏంటంటే అంతఃస్రావం ఉంటుంది, పరిచక్రము, మనకి ఏదైనా పోషక కణజాలము, విభాజ్య కణావళి, నెక్స్ట్ దారు ఉంటుంది. మధ్యలో ఉన్న ఈ పొడవు ఉన్న వాటిని మనం ఏంటంటే దవ్వ రేఖలు అంటాం, కింద దవ్వ అంటాం. సో ఇవి మనకు ఉన్న పాటు. సో ఈ రకంగా మీరు డయాగ్రామ్ అయితే వేయాలి. సో ఈ రకంగా నీట్ గా డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేస్తే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే, సో దీనికి సంబంధించిన మార్క్స్ అని కూడా మనకి 3 మార్క్స్ అయినా ఉంటాయి, 3 మార్క్స్ కూడా 100% రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఈ రకంగా డ్రాయింగ్ చేసి దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే మాత్రం 100% రాయాలి. సో వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.